హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మధుస్ నేచర్ ఎగ్ శాండ్విచ్ అలాగే వెజ్ జీజ్ శాండ్విచ్ ఇంట్లో ఉన్న వాటితోనే ఓవెన్ లేకుండా ఈజీగా ఫాస్ట్గా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అది ఎలాగో ఇప్పుడు చూద్దాం దానికి కావలసినవి క్యాబేజీ తురుము టమాటో స్లైసెస్ చీజ్ స్లైసెస్ ఆనియన్ స్లైసెస్ క్యాప్సికమ్ స్లైసెస్ అలాగే బ్రెడ్ స్లైసెస్ బ్రెడ్ శాండ్విచ్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు లేదంటే మిల్క్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని వన్ ఆర్ టూ ఎగ్స్ ప్లెయిన్ ఆమ్లెట్ వేసుకోండి తర్వాత బ్రెడ్ స్లైస్ ఒకటి తీసుకొని బటర్ అయినా గీ అయినా దాని మీద అప్లై చేసుకోండి నేనైతే గీ అప్లై చేస్తున్నానండి పిల్లలు ఆకలి అన్నప్పుడు అప్పటికప్పుడు టూ మినిట్స్లోని ఫాస్ట్గా రెడీ చేసి టేస్టీగా వాళ్ళకి ఇస్తే బేకరీ ఐటమ్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరండి తర్వాత క్యాబేజీ తురుము బ్రెడ్ స్లైస్ మీద వేసుకోండి క్యాబేజీ తురుము పైన ఆనియన్ స్లైస్ అలాగే మనం ముందు వేసుకున్న ఆమ్లెట్ పీస్ ఒకటి తర్వాత టమాటో స్లైస్ క్యాప్సికమ్ స్లైస్ కూడా దీని మీద పెట్టండి ఈ శాండ్విచ్ని బ్రేక్ఫాస్ట్ బాక్స్లోకైనా అలాగే స్నాక్స్ బాక్స్లోకైనా పెడితే పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి వాళ్ళకి కడుపు కూడా నిండుతుంది దీనిపైన చీజ్ స్లైస్ కూడా ఒకటి వేసుకొని తర్వాత బ్రెడ్ స్లైస్ వేయండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి కొద్దిగా గీ వేసుకొని ఈ శాండ్విచ్ని ప్యాన్ మీద అవ్వనివ్వండి ఒక హాఫ్ మినిట్ టూ సైడ్స్ కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే ఆ చీజ్ కూడా మెల్ట్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుందండి టూ సైడ్స్ కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటూ తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ శాండ్విచ్ రెడీ అండి ఇప్పుడు వెజ్ చీజ్ శాండ్విచ్ ఎలాగో చూద్దాం దానికి బ్రెడ్ స్లైస్ తీసుకుని దాని మీద గీ అప్లై చేసుకొని చీజ్ స్లైస్ అలాగే క్యాబేజీ తురుము ఆనియన్ స్లైస్ టమాటో క్యాప్సికమ్ కీరా అలాగే బ్రెడ్ స్లైస్ కూడా యాడ్ చేయండి ఈ శాండ్విచెస్ ఈవినింగ్ టైమ్స్ స్నాక్స్ లాగా చేసుకొని ఫ్యామిలీ అంతా కూర్చొని చక్కగా తింటే చాలా బాగా అనిపిస్తుందండి అలాగే ఈ శాండ్విచ్ని కూడా ప్యాన్ మీద గీయేసి టూ సైడ్స్ కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచండి ఇలా ఇంట్లోనే ఓవెన్ లేకుండా ఈజీగా టేస్టీగా బేకరీ స్టైల్లో అండ్ హెల్తీగా శాండ్విచెస్ ప్రిపేర్ చేసుకోవచ్చండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తినే స్నాక్ ఐటమ్ అలాగే బ్రేక్ఫాస్ట్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ